హలో అండి, వెల్కమ్ టు ఆల్ మై ఐడియాస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇక ఎపిసోడ్లో గోస్ట్ టాస్క్ నడుస్తూనే ఉందన్నమాట. అర్జున్ అంటాడు, అమర్ అంటాడు అన్నమాట అర్జున్తో. శివాజీ మ్యానికులేట్ చేస్తాడు, మొత్తం మైండ్ గేమ్ ఆడతాడు, మొత్తం చివరికి తన మాటలే నమ్మేలా అలా క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇదివరకు కూడా అలా టాస్క్లో అలా చేశాడు కదా అనేసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇక శివాజీకి ఫోన్ రింగ్ కావడంతో థర్డ్ మర్డర్ చేయాల్సిన టైం అయింది. అశ్విని మర్డర్ చేయాల్సి ఉంటుంది, మిర్రర్పై క్రై బేబీ అశ్వినికి డౌట్ రాయాల్సి ఉంటుంది అని చెప్తారన్నమాట. ఇక్కడ బయట అర్జున్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. రిపోర్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా అనుమానించాలి, వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి అనేసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇక అశ్వినిని తీసుకెళ్తారన్నమాట ఇన్వెస్టిగేషన్ కోసం. హత్య చేసింది మీరేనా అంటే, హత్యనా హత్యనా అని అంటూ ఉంటుంది. నువ్వు మాకు సపోర్ట్ చేసినట్టయితే, క్లూ ఇచ్చినట్టయితే కెప్టెన్సీ రేస్లో ఉంచుతాము అనేసి అర్జున్ డీలింగ్స్ చేసుకుంటూ ఉంటాడన్నమాట. ఎవరిపైన అయినా డౌట్ ఉందా అంటే తోటమాలి పైన డౌట్ ఉంది అనేసి అశ్విని చెప్తూ ఉంటుంది. ఇంతలో శివాజీ మిర్రర్ పైన క్రై బేబీ అశ్విని గెట్ అవుట్ అని పేస్ట్తో రాస్తాడు. అది చూసి శోభ అరవడంతో ఇక మడ్డ జరిగిందని అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. ఇక థర్డ్ మర్డర్ కూడా జరిగిందనేసి అందరూ అనుకుంటారన్నమాట. ఇక శోభ ఏమో శివాజీ గారి వెంట పడుతూ ఉంటుంది, థర్డ్ మర్డర్ ఇలా జరిగింది అది అంటుంటే అమ్మ తల్లి పాస్ కూడా పోసుకొని ఇవ్వవా అనేసి అంటూ ఉంటారన్నమాట. అర్జున్ మాత్రం చాలా తెలివితో పేస్ట్తో రాశారు కాబట్టి మళ్ళీ పేస్ట్తో అందరినీ ఫింగర్ ప్రింట్స్ వేపించి గుర్తుపట్టచ్చు కదా అని అందరి చేత ఫింగర్ ప్రింట్స్ వేపిస్తూ ఉంటారన్నమాట. ఎవరిని ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకెళ్తారన్నమాట. ఎవరు అంటాడు, ఈ వండల నారాయణ మీదనే డౌట్ ఉంది, ఎందుకంటే తనకు మేడంకి తన ఫుడ్ అంటే అస్సలు నచ్చదు, అందుకని ఫుడ్లో ఏదో మిక్స్ చేసి మర్డర్ చేసి ఉంటాడు అనేసి ఎవరు చెప్తూ ఉంటాడన్నమాట. ఇక రతికకు మాత్రం శివాజీ మీద డౌట్ కొట్టి మీరే కదా హత్యలు చేసింది అని అంటూ ఉంటే నా జోలికి రావద్దమ్మా అంటూ ఆడ సీన్ అవుతుంటూ ఉందన్నమాట. రతిక అంటుంది, అబ్బో పర్ఫార్మెన్సు అని అనుకుంటుంది. ఇక అశ్వినికి కూడా దయ్యం కాస్ట్యూమ్ రావడంతో దయ్యంలా కాస్ట్యూమ్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ యాదగిరిని ఇన్వెస్టిగేట్ చేయడానికి పిలుస్తారన్నమాట. యాదగిరి అంటాడు, మేనేజర్ మీదనే ఫుల్ డౌట్ కొడుతుంది అని అంటూ ఉంటాడు. నువ్వు మాకు ఏమైనా క్లూ ఇచ్చినట్టయితే కంటెండర్ రేస్లోకి తీసుకుంటాము అని చెప్తే తను అంటాడు, గులాబీకి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, లేకున్నా కూడా ఇక్కడ జాయిన్ అయ్యి డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది, ఆ విషయం నాకు బిగ్ బాస్ చెప్పి నీకు ఇష్టం వచ్చిన టైంలో వాడుకోమని చెప్పారు, ఇప్పుడు మీకు చెప్తున్నాను అనేసి అంటాడన్నమాట గౌతమ్. ఇంకా బిగ్ బాస్ శివాజీకి చెప్తారన్నమాట, మీరు నేను ఫోన్ చేసినప్పుడు అలా బాత్రూమ్కి రాకూడదు, ఇంట్లో ఉండే మాట్లాడచ్చు అనేసి చెప్తూ ఉంటారన్నమాట. శివాజీని ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకెళ్తారు అమర్ అండ్ అర్జున్. అమర్ అంటాడు, నీ కాళ్ళు పట్టుకుంటా నాకు నిజం చెప్పు అది అని కామెడీ చేస్తూ ఉంటాడన్నమాట. అసలు కన్సెషన్ రూమ్లో ఏం జరిగింది చెప్పండి అది ఇది అని అంటే అస్సలు చెప్పడన్నమాట. ఎవరి మీద అన్న డౌట్ ఉందా అంటే నాకు రహస్య ప్రేమికుల మీద డౌట్ ఉంది అండ్ బట్లర్ బ్యాచ్ మీద డౌట్ ఉంది అనేసి శివాజీ గారు చెప్తూ ఉంటారు. ఇక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుందన్నమాట ఈ ఇన్వెస్టిగేటర్స్కి, ఎవరైనా కనిపెట్టారా మర్డరర్ని అంటే మేము రతిక అనుకుంటున్నాము అనేసి రతికను తీసుకెళ్ళి పాపం జైల్లో వేస్తారు. బిగ్ బాస్ చెప్తారు శివాజీకి నెక్స్ట్ గౌతమ్ని మర్డర్ చేయాల్సి ఉంటుంది, ఐఎమ్ డైడ్ అన్న స్టిక్కర్ తనకి అతికించాల్సి ఉంటుంది అని చెప్తారన్నమాట. అది అతికించడానికి శివాజీ ఫుల్గా ట్రై చేస్తారు కానీ విఫలమైపోతారు. ఇక విఫలమైపోవడంతో ప్రియాంకకి ఫోన్ ఇవ్వండి, ప్రియాంకకి అప్పచెప్పండి డ్యూటీ అని చెప్తారన్నమాట. శివాజీ గారు ప్రియాంకకి చెప్తూ ఉంటారు, నా దగ్గర ఒక మొబైల్ ఉంది అండ్ స్టిక్కర్ ఉంది, అవి నీకు ఇస్తాను, నేను టాస్క్లో ఫెయిల్ అయ్యాను కాబట్టి బిగ్ బాస్ నీకు ఇవ్వమన్నారు, నువ్వు నెక్స్ట్ గౌతమ్ని మర్డర్ చేయాల్సి ఉంటుంది అని చెప్తే అసలు నమ్మదన్నమాట ప్రియాంక. నేను డైడ్ అయితే ఎలా మీ మాట విని అని అంటూ ఉంటుంది, అస్సలు నమ్మదు. ఆఖరికి మొబైల్ చూపించడంతో నమ్ముతుంది, అమ్మో నిజంగానే ఉంది మొబైల్ అనేసి ఇక తీసుకుంటుంది. స్టిక్కర్ని స్లోగా ట్రై చేసి గౌతమ్కి అతికిస్తుంది అన్నమాట. అతికించడంతోనే అరుపు వస్తుంది, మరో హత్య జరిగింది బిగ్ బాస్ ఇంట్లో అనేసి అనౌన్స్ వస్తుంది. ఇక స్టోర్ రూమ్ నుంచి గౌతమ్ కాస్ట్యూమ్ వస్తుంది, తను కూడా ఆ కాస్ట్యూమ్ వేసుకొని దయ్యాల రూమ్లోకి వెళ్ళి దయ్యంలా బిహేవ్ చేస్తూ ఉంటాడన్నమాట. అర్జున్ అంటాడన్నమాట, ప్రియాంకనే మెడికల్ రూమ్కి వెళ్ళొచ్చింది, వచ్చేటప్పుడు యాపిల్ తీసింది, అంటే ఎవరి మీద డౌట్ వచ్చేలా చేయాలని మనల్ని పక్కదారి పట్టిస్తుంది అని అర్జున్ డిస్కస్ చేసుకుంటూ ఉంటాడన్నమాట. ఇక ఎవరు వాష్రూమ్స్లో డెస్క్లో ఏదో రాస్తూ ఉంటే శోభా అండ్ రతిక చూసి దొరకపడతారు, ఎవరే దొంగ అనేసి అలా అరుస్తూ ఉంటారన్నమాట. లేదు, శివాజీ అన్ననే అలా చేశాడు అది ఇదని ఎవరు చెప్పడంతో ఇక శివాజీని లోపల
జైల్లో వేయదలుచుకుంటారన్నమాట. ఇక శివాజీ జైల్లోనూ వేస్తారనేసి బాత్రూంలోకి వెళ్ళి దాక్కోవడం, దాన్ని లాక్ ఓపెన్ చేసి మరీ బయటికి తీస్తారన్నమాట, మళ్ళీ వచ్చి ఇటు దాక్కోవడం చేస్తారు, ఆఖరికి తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. అరే ఎవరు జైల్లో వేస్తున్నారా అనేసి శివాజీ అంటే, వెళ్ళండి ఇది సూపర్, మీకే సపరేట్ వాష్రూమ్ సపరేట్ బెడ్ ఫుల్ ఫర్నిచర్, వెళ్ళండి వెళ్ళండి అనేసి ఎవరు కూడా అంటారన్నమాట. అమరు శివాజీతో డిస్కస్ చేస్తూ ఉంటాడనమాట, యాపిల్ కానీ పేస్ట్ కానీ అబ్బా ఏం ఐడియాస్, ఎలా మర్డర్ చేశారు మీరు అనేసి అంటూ ఉంటాడు. ఇక టాస్క్ టైం ముగియడంతో శివాజీని బయటికి రమ్మనొచ్చు, దయ్యాలు కూడా ఇల్లంతా తిరగవచ్చు అనేసి బిగ్ బాస్ చెప్తారన్నమాట. ఇక నైట్ టైంలో ప్రియాంక అండ్ అశ్విని ఎప్పుడు ఉండే గొడవలే చపాతి గొడవలు పెట్టుకున్నారు ఫుల్గా. అంటే తను ఎవరు హెల్ప్ చేయట్లేదని ప్రియాంక ఉంటే, నేను హెల్ప్ చేస్తాను అని అశ్విని వస్తే మళ్ళీ అక్కడ సంథింగ్ ఏదో జరిగిపోయి అదొక గొడవకు దారితీసిందన్నమాట. అసలు ప్రియాంకనే అశ్వినిని కావాలని అలా టార్గెట్ చేస్తుందా, అశ్వినిని కరెక్ట్గా ప్రియాంక అర్థం చేసుకోవట్లేదని అశ్విని అలా ఫీల్ అవుతుందా, వీళ్ళ గొడవలు మాత్రం అస్సలు ముగియడం లేదు. మళ్ళీ ప్రియాంకకి కాల్ వస్తుందన్నమాట, ఒక బాత్రూంలో టీ హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ ఉంది, అది ఎంటీగా ఉంది, అలా టీ లేదా కాఫీని నింపితే ఎవరు వెళ్ళి ఫస్ట్ వాడితే వాళ్ళు మర్డర్ అయిన కింద లెక్క అనేసి చెప్తారన్నమాట. ప్రియాంక మంచిగా కాఫీ పెట్టుకొని స్లోగా వెళ్ళి ఆ కాఫీ నింపేసి అక్కడ పెడుతుందన్నమాట. ఇక అర్జున్ అండ్ అమర్ని కన్సెషన్ రూమ్లో శివాజీ మర్డర్ అని తెలుసుకున్నారు. ఓకే అది బాగానే ఉంది, కానీ ఇంకొకరు కూడా ఉన్నారు, మా ఒక్కరే కాదు అని అనడంతో ఇంకొకరు ఉన్నారా ఎవరు అనేసి వీళ్ళిద్దరు షాక్ అవుతారు ఇన్వెస్టిగేటర్స్. ఇక శివాజీ అయితే ఆ జైల్లోంచి బయటకు రావడం లోపలికి వెళ్ళడం చేస్తూ ఉంటాడన్నమాట. అమర్ కన్సెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చాక ఏం జరిగిందని శోభ అడిగితే, ఇంకో మర్డరర్ ఉన్నారట, ఆ లిస్టులో నీ పేరు కూడా ఉంది అని అనడంతో నేనా అని శోభ షాక్ అవుతుందన్నమాట. ఇక ప్రియాంక ఎవరిని, అరే బాత్రూమ్కి వెళ్ళరా వాష్రూమ్కి వెళ్ళి ఏమైనా చెయ్యిరా అని అంటూ ఉంటుంది. పాపం ఎవరు వెళ్తాడు. ఇంకా ప్రియాంక శోభతో చెప్తుంది, నార్మల్ బాత్రూమ్స్ యూజ్ చేయకు, డీలక్స్ రూమ్లో బాత్రూమ్సే యూజ్ చేయి అని చెప్తూ ఉంటుంది అన్నమాట, ఎవరికి చెప్పొద్దు అని అంటూ ఉంటుంది. కానీ శోభ మాత్రం వెళ్ళి అమర్కి చెప్పేస్తుంది. మళ్ళీ అమర్ వచ్చి ప్రియాంకని శోభతో ఇలా చెప్పావట కదా అనేసి మళ్ళీ అడుగుతూ ఉంటాడన్నమాట. ఇక ఎవరు మాత్రం వాష్రూమ్స్లోకి వెళ్ళి పాపం హ్యాండ్ వాష్ చేసుకుంటా ఉంటే అరుపొస్తుంది, మరో హత్య జరిగింది అని చెప్తే ఎవరికే అర్థం కాదు, డెడ్ ఎవరు చనిపోయారు అనేసి అతన్ని షాక్ అవుతూ ఉంటాడు. ఇక తన కాస్ట్యూమ్ రావడంతో ఆ కాస్ట్యూమ్ వేసుకొని వెళ్ళి అక్కడ కూర్చుంటాడన్నమాట దయాల మధ్యలో కూర్చొని. గౌతమ్తో అంటాడు, అసలు డెడ్ ఎలా డెడ్ అయ్యాను నేను, ఎలా చంపేశారు అనేసి అంటూ ఉంటాడన్నమాట. ఇక అందరూ హాల్లో కూర్చున్నప్పుడు బిగ్ బాస్ చెప్తారన్నమాట, ఇద్దరు కలిసి శివాజీని చెప్పారు మర్డరర్ అని. దానికి మిస్సెస్ బిగ్ బాస్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇంకా మిగిలిన శివాజీ గారు అందులో 2 మర్డర్స్ మాత్రమే చేశారు, మిగిలిన 2 మర్డర్స్ చేసింది ఎవరు అని బిగ్ బాస్ అడగడంతో చెప్తూ ఉంటారన్నమాట, అమర్ అండ్ అర్జున్ ప్రియాంక అనే అనేసి చెప్తూ ఉంటారు. దానికి అమర్ ఎందుకో కానీ సారీ రా అంటూ స్టార్ట్ చేస్తాడు. దానికి సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది, గేమ్ గేమే కదా. ఇక చెప్పడంతో ఇక ప్రియాంక అని అందరూ షాక్ అవుతూ ఉంటారన్నమాట. శోభ అయితే ప్రియాంక అయినో అయినో అని అంటూ ఉంటుంది. ఇక శివాజీని మేడంది నెక్లెస్ తీసుకురండి అనడంతో నెక్లెస్ తీసుకొచ్చి అక్కడ పెడతారు. ప్రియాంకని కూడా నీ దగ్గర ఉన్న వస్తువులు అక్కడ పెట్టమ్మా అనడంతో తన దగ్గర ఉన్న మొబైల్ కూడా అక్కడ పెడుతుంది. ఇక ఈ గోస్ట్ టాస్క్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళని క్యాప్టెన్సీ టాస్క్లోకి తీసుకున్నట్టుగా ఉన్నారు. రేపు క్యాప్టెన్సీ టాస్క్ వస్తుంది, రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బిగ్ బాస్ ఇంటితో పాటు ఈ ఛానల్ మీద కూడా ఒక అన్నేసి ఉంచండి.